కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ రాష్ట్ర కార్మిక సంఘ సభ్యులు ఉద్యోగ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28-29 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మెలో కార్మికులు రైతులు వ్యాపార కూలీలు ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రమేష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య టిఆర్ఎస్కేవి గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు చిప్పల యాదగిరి ఏఐటీయూసీ నాయకులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కోట్ల రూపొందించడం జరిగిందని వాటిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మహేందర్ రెడ్డి వెంకటేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు 29 కార్మిక చట్టాలను కేవలం 4 కోట్లు విభజించి కార్మికులకు ఎలాంటి చట్టసభలో చర్చ జరగకుండా 4 కోట్లు విభజించి కార్మిక కళ్యాణం చేసింది కాబట్టి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మొన్న కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఆశా వర్కర్లు గాని అంగన్వాడీలు గాని గ్రామ పంచాయతీ కార్మికులు గాని ముందు వరుసలో ఉండి ప్రభుత్వానికి అటు ప్రజలకు వరదగా ఉండి ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నటువంటి కార్మికులు ఇలా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అటు రవాణా రంగంలో అయితే అటో రంగం పూర్తిగా దెబ్బతిని వాళ్ళు పుట్టగట్టుకునేటువంటి పరిస్థితి లేదు వెంటనే ఆ రంగానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే మొన్న రైతులు ఢిల్లీలో ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసి రైతు సంఘాలను రైతు చట్టాలను రద్దు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి కార్మికులందరూ కూడా బానిసలుగా మార్చే విధంగా ఈరోజు ఎలాంటి హక్కులు లేకుండా యజమాన్యాలకు అనుకూలంగా కోడ్లను రూపొందించడం జరిగింది ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు గ్రాట్యుటీ కావచ్చు బోనస్ కావచ్చు ఇటువంటి వీటిని కూడా అమలు చేయకుండా ఈరోజు మొత్తం యజమాన్యకరంగా చట్టాలు రూపొందించడం జరిగింది అదే రూపంలో ఈరోజు పెరుగుతున్న ధరలను అరికట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది ధరలను నియంత్రించాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో మరి పెరుగుతున్న ధరల క్రమంగా డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఈరోజు మనిషి బ్రతకాలన్నా కుటుంబం గడవాలన్నా 2700 కేలరీల శక్తి అవసరం అలాంటి సందర్భంలో మార్కెట్ ధరలు పోల్చినప్పుడు ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలి కానీ జాతీయ కార్మిక సంఘాల నిర్ణయం మేరకు ఈరోజు కనీస వేతనం 21,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ జరిగిన తర్వాత కార్మికులు వ్యవసాయ కూలీలకు ఉపాధి కూడా పోతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి 200 రోజులు అన్ని దినాలు కల్పించి జాబ్ కార్డు ద్వారా రోజువారీ వేతనం 600 రూపాయలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో విద్యుత్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది ప్రజలందరికీ గుదిబండగా మారుతా ఉంది